నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి స్వాగతం అన్న. కువైట్ లో పోలీసులు వలె నటించి అనేక దొంగతనాలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అహ్మదీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. కువైట్ లో జూదం ఆడుతూ ఉన్న ఇల్లు పైన పర్వానియా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి ప్లే కార్డ్స్ మరియు నగదు ఫోన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరేబియా గల్ఫ్ స్ట్రీట్ లో రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు ఒక కువైటీ వాహనం ఢీకొనడంతో ఫిలిపిన్ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనుమానిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1818 స్థానికంగా తయారు చేయబడిన మద్యం సీసాలు మరియు 788 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ యువరాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ గారు బకీమ్ హామ్ లోని బకీమ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ III కలిశారు. సాల్మియాలోని పాత సూక్ కాంప్లెక్స్ యొక్క నేలమాళిగలో ఉన్న ఒక రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అలాగే ఈ యొక్క ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అత్యవసర కేసులలో మరియు 1 నెల వ్యవధిలో మాత్రమే రోగులను విదేశీ చికిత్స కోసం పంపుతామని చెప్పి ఆరోగ్య శాఖ తెలిపింది. కువైట్ లో ఉన్న వైద్యులు ఇక ఈ రోగికి ఇక్కడ వ్యాధి నయం కాదని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క రోగిని విదేశాలకు పంపుతామని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హవల్లి, పర్వానియా, జహరా, అహ్మదీ గవర్నరేట్లలో భద్రతా మరియు అగ్ని నివారణ అవసరాలను ఉల్లంఘించినందుకు 11 గోడౌన్లను అగ్నిమాపక శాఖ అధికారులు మూసివేశారు. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో 1 దినారు 266.60 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19 దినారుల 200 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.